జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్. ఇటీవలే చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఆయన అమలాపురం సీటు దక్కుతుందని ఆశపడ్డారు. కానీ ఆ సీటు దక్కకపోవడంతో మనస్తాపంతో టీడీపీకి దూరమయ్యారు. ఐపీఎల్లో 100 విజయాలు సాధించిన మొదటి టీంగా ముంబై ఇండియన్స్ రికార్డ్. బుధవారం చెన్నైతో జరిగిన మ్యాచ్లో గెలిచి ఈ రికార్డు సొంతం చేసుకున్న ముంబై. రాఫెల్ కుంభకోణం అంశంపై సామాజికవేత్త విజయన్ రచించిన ది రాఫెల్ స్కామ్ దట్ ఈజ్ రాకింగ్ ద కంట్రీ పుస్తకం విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డు స్థాయిలో అమ్మకాలు. మోహన్ బాబుకు బెదిరింపు కాల్స్. మార్చి 26 నుంచి తన ఫోన్కు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మోహన్ బాబు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కి ఈసీ నోటీసులు. ఎన్నికల ప్రచార సభలో భారత ఆర్మీని మోదీ సేనగా అభివర్ణించడంపై ఈసీ ఆగ్రహం. వైఎస్ జగన్ మైలవరం సభలో వైసీపీ కార్యకర్తలు, సీఐఎస్ఎఫ్ జవాన్ల మధ్య ఘర్షణ. సభలో కార్యకర్తలను అదుపు చేయడానికి జవాన్లు లాఠీలను చూపుతూ అడ్డగించారు. జవాన్లు అడ్డుకోవడంతో కార్యకర్తలు రెచ్చిపోయి జవాన్లపై చెప్పులు విసిరారు. కంగుతిన జవాన్లు సభావేదిక వెనుక వైపునకు వెళ్లారు. ఈలలు వేస్తూ చెప్పులు విసురుతూ కార్యకర్తలు వారిని అనుసరించారు. చేసేది లేక ఒక్కసారిగా జవాన్లు చెప్పులు విసురుతున్న వారిపై లాఠీచార్జ్ మొదలుపెట్టారు. వైఎస్ జగన్ వస్తే రౌడీ రాజ్యం వస్తుందని విమర్శించిన ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. పోలీసుల మీద దాడి చేసే విధంగా వైసీపీ కార్యకర్తలను జగన్ రెచ్చగొడుతున్నారని ఆగ్రహం. పట్టణ ప్రాంతాల్లో పేదలకు టీడీపీ హామీ. 10 లక్షల విలువ చేసే అపార్ట్మెంట్ ఫ్లాట్లను ఉచితంగా లబ్ధిదారులకు అందించాలని టీడీపీ నిర్ణయం. టిక్టాక్పై నిషేధం విధించాలని కోరుతూ మధురైకి చెందిన సామాజిక కార్యకర్త ముత్తుకుమార్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ యాప్ అశ్లీలతను ప్రోత్సహిస్తోందని, దీనివల్ల కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని ముత్తుకుమార్ తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం టిక్టాక్పై నిషేధం విధించాలని కేంద్రాన్ని అడిగింది. దీనిపై ఏప్రిల్ 16లోగా స్పందన తెలియజేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన హైదరాబాద్ నాంపల్లి కోర్టు. గతంలో తనకు ప్రభుత్వం రక్షణ కల్పించడం లేదంటూ వంశీ ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో వంశీ వద్ద అక్రమ ఆయుధాలు లభించాయని 2009లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు ఆయన గైర్హాజరవుతుండటంతో కోర్టు సీరియస్ అయింది. ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.